నల్ల నల్ల నీ వన్నెల ఎన్నెల జల్లుల చిత్రమైన శ్రీనివాసుడా, తెల్ల తెల్ల నీ సిరు సిరు నవ్వుల పువ్వుల ఏడుకైన వెంకటేశుడా, అల్లి బిల్లి కల్పవల్లి ప్రేమవల్లి పాలవెల్లి ఎల్ల లోకముల తల్లి ఎల్లలేని లక్ష్మి తల్లి, కోరి కోరి నిన్ను చేరి కౌగిలి తనల్లు వేల కోనేటి రాయా దండాలయ కోటి దండాలయ powered by Sri Sai Dikshita Developers. కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బాలి అక్క, మన ప్రోగ్రామ్ షురూ చేసే ముందు మన జడ్జెస్ అన్నలకు నమస్కారం పెడదామా? నమస్కారం అన్నలు, నమస్కారం. ముగ్గురికి త్రిమూర్తుల లెక్క కూర్చున్నారు మంచిగా, నమస్కారం. ఇవాళ మన అతిథి కుర్చీ ఖాళీగా ఉన్నది, ఎవరనుకుంటున్నావు అతిథి? ఇవాళ నేను చెప్తా, నేను చెప్తా, నేనే చెప్తా, నేను చెప్తా, నేనే చెప్తా. సరే, నేను నువ్వే చెప్పు. సరే. ఆయన నడిచే పుస్తకం, కళాకారుని చేయి పట్టి నడిపించే నావా, బాధపడకు బిడ్డ నీకు నేనున్నా అని ఎందరో కళాకారులకు భుజం తట్టి చేయూతనిస్తూ ఒక అన్నగా, ఆప్తుడిగా, ఆపద్ బాంధవుడిగా, ముఖ్యంగా కళాపోషకుడిగా నిలబడ్డాడు. ఆయనే మన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. పేరులోనే మామిడిని పెట్టుకున్న అన్న కళల దర్బారుకు మామిడి తోరణమే. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవి, దగాపడ్డ చోటే దర్పంగా నిలబడ్డాడు. తనతో ఎంతోమంది నిలబడుతున్నాడు. మరుగున పడ్డ తెలంగాణను, ఎన్నో కళలను భావితరాల కోసం డాక్యుమెంటరీ చేసి భద్రపరుస్తున్నారు. రవీంద్ర భారతి నాది కాదు అని భ్రమపడ్డ తెలంగాణ బిడ్డలకు రవీంద్ర భారతి నాదే అనే ఆత్మవిశ్వాసాన్ని కళాకారుల్లో నింపారు హరికృష్ణ అన్న. శనివారం అనే ఒక వేదికను ఏర్పరిచి ఔత్సాహిక సినీ యువకులను ఆదరిస్తున్నారు అన్న. అన్న పవర్ఫుల్ కవియే కాదు, రచయిత, విమర్శకులు, అంతకు మించి మంచి వక్త, వరంగల్ ముద్దు బిడ్డ. అసొంటి మహోన్నతమైన వ్యక్తి మామిడి హరికృష్ణ అన్న మన ఫోక్ స్టూడియోకి అతిథిగా రావడం చాలా 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 సంబురంగా ఉంది. మరి పిలిచేద్దామా అన్నను ఏమాత్రం ఆలస్యం చేయకుండా? మామిడి హరికృష్ణ అన్న, ప్లీజ్ వెల్కమ్ టు ఫోక్ స్టూడియో. ఏంది ఏంది, తప్పించుకొని వెళ్ళిపోదాం, కుర్చీలో కూర్చుందామనా? మైక్ తీసుకోలేనా అన్న? ఎట్లున్నావు అన్న? బాగున్నా చెల్లె. ఎట్లా అనిపిస్తుంది అన్న మా ఫోక్ స్టూడియో? చాలా బాగుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మైక్ టీవీ, సతీష్, దాము అండ్ ఆల్ ద అదర్ టీమ్, మొత్తం టీమ్ మెంబర్స్ అందరికి, క్యాస్ట్ అండ్ క్రూ అందరికి, 10 TV వారికి కూడా చాలా గొప్ప శుభాకాంక్షలు. ముఖ్యంగా దీన్ని నడిపిస్తున్న తీరు మాత్రం చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మంగళి అనుకో, బల్బీర్ అనుకో అండ్ ఆల్ ది జడ్జెస్ కూడా చాలా మంచి వాళ్ళు. మనకు తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత అద్భుతంగా వాళ్ళ గళాల ద్వారా, వాళ్ళ స్వరాల ద్వారా, వాళ్ళ గీతాల ద్వారా, వాళ్ళ అక్షరాల ద్వారా మొత్తం తెలంగాణ నేల మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సేద్యాన్ని చేసిన కవులు వాళ్ళంతా, రచయితలు, గాయకులు కూడా. సో అలాంటి వారిని జడ్జిలుగా పెట్టడం, ఆ జడ్జిల సారథ్యంలో ఎంపిక జరగడం, మొత్తం తెలుగు రాష్ట్రాల అందరి నుంచి వివిధ రకాల జానపద గాయకులని, మట్టి బిడ్డలు వాళ్ళందరూ కూడా, మట్టి స్వరాలు, మట్టిలో మాణిక్యాలు, వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చి అద్భుతంగా వాళ్ళతో పాటలు పాడించి సెలెక్షన్ చేయించి వారందరికీ ఒక మంచి గుర్తింపునివ్వడం అనేది గొప్ప విషయం. ఈ ఐడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు మైక్ టీవీ అండ్ 10 TV 2. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తారు అన్న ప్రోగ్రామ్ ఎట్లా? చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు మనం అనుకున్నదే, ఎందుకంటే తెలంగాణ అంటేనే జానపద కళల ఖజానా, తెలంగాణ అంటేనే సాంస్కృతిక శోభల నజరానా. సో వాళ్ళందరికీ ఇవంతా ఈ కళల ఖజానా ఎక్కడ కనిపిస్తుంది అంటే కళాకారుల గొంతులో కనిపిస్తుంది, కళాకారుల దరువులో కనిపిస్తుంది, కళాకారుల డప్పులో కనిపిస్తుంది, కళాకారుల స్టెప్పులో కనిపిస్తుంది. సో మరి అందుకని అవి ఎక్కడ కనిపిస్తాయి ఇలాంటి వేదికల మీద? నిజంగా అన్న, మీరు మాట్లాడుతుంటే అట్లనే అట్లనే వినాలనిపిస్తుంది అన్న. నిజంగా మీరు వక్తాన్ని నిరూపించుకున్నారు ఇలా మాట్లాడి. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, మన ఫోక్ స్టూడియో కార్యక్రమానికి మన జడ్జెస్ వచ్చేసారు, అతిథి ఉన్నారు. ఓకే,
అన్నా మేము క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్కి వచ్చేసినామన్నా. మరి సెమీఫైనల్స్లో రెండు రౌండ్లు ఉంటాయన్నా, ఒకటి ఫోక్ మెలడీ రౌండు, రెండవది మేమిచ్చే పాట మీ నోట, అంటే మా జడ్జెస్ ఇస్తారు వాళ్ళు పాడతారు. మరి ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి రౌండు ఫోక్ మెలోడీ పాట. సో ఈ ఫోక్ మెలోడీ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తున్నాడు ఇప్పుడు, భూతం రమేష్ ఫ్రమ్ సూర్యాపేట్. తమ్మి భూతం రమేష్. అక్క. అక్క కాదు, ఈడ అన్న. అన్న ఏం సంగతి, అంత మంచిదేనా? సూపర్. ఏదో ఫస్ట్ రౌండ్ మంచుకున్నావు, సెకండ్ రౌండ్ మంచుకున్నావు, మూడు రౌండ్ గిట్ట సల్లబడ్డవేంది జోష్ పోయింది. అక్క ఎట్లున్నావు అనేటువంటివి మెత్తగైపోయినావు. ఏం లేదురా, భూతం రమేష్ ఎప్పుడు మెత్తగానే ఉంటాడు కానీ పాటతోని గట్టిగా అనిపిస్తాడు. అవునా? రెడీయా? మరి అలా రెడీ రెడీ. ఏం పాట తెచ్చినావు తమ్మి? మరి సెమీఫైనల్స్ లో మెలోడీ రౌండ్, మరి మెలోడీ సాంగ్. కట్టెలకు బొమ్మన్నది అత్త అని సాంగ్ సార్. మీ అత్త బొమ్మన్నదా? కట్టెలకు బొమ్మన్నదా? మళ్ళీ ఒకసారి చెప్పు పాట పేరు. కట్టెలకు బొమ్మన్నది. కట్టెలకు? అవును సార్. ఎన్ని కట్టెలు మోసుకొస్తావు, మంచిగానే మోసుకొస్తావు భారీగా? కాదు, భువనగిరిలమ్మ కూడా దావత్ చేస్తున్నట్టు పాట పాడతాడు. అవునా? అవును. మరి పిలుస్తాం మమ్మల్ని దావత్. ఓకే తమ్మి, మంచిగా పాడు, ఆల్ ది బెస్ట్ నాన్న. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సెందమామా నా వెంట వీట గడై వస్తావు, యాడికే సెందమామా నా వెంట వీట గడై వస్తావు. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామా నా వెంట వీట గడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వీట గడై వస్తావు. గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందును, సేతి గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందును, సేతి గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందును. చేమంచి రోకలన వేసిన దాన చెయ్యి జారిపోయిననవే, చేమంచి రోకలన వేసిన దాన చెయ్యి జారిపోయిననవే. మెట్టెలు వాయేరా సిలికాడ రాజడిగితే మందును, కాలి మెట్టెలు వాయేరా సిలికాడ రాజడిగితే మందును. ఉడుకుడుకు దుబ్బలన వేసిన దాన ఊరికొస్తే పోయిననవే, ఉడుకుడుకు దుబ్బలన వేసిన దాన ఊరికొస్తే పోయిననవే. కుంకుమ బాయేరా సిలికాడ రాజడిగితే మందును, నుదుటి కుంకుమ బాయేరా సిలికాడ రాజడిగితే మందును. శివరాత్రి ఎండలన వేసిన దాన చెమటొస్తే పోయిననవే, శివరాత్రి ఎండలన వేసిన దాన చెమటొస్తే పోయిననవే. బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామా నా వెంట వీట గడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వీట గడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వీట గడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వీట గడై వస్తావు.
ముర్లన్న ఎట్లా వాడిండు మా భూతం రమేష్? భూతం రమేష్ సార్, సూర్యాపేట భూతం రమేష్ పాట పల్లవి నాలుగు చరణాలు పాడినావు, అంతేనా పల్లవి? ఓకే, మొదటి చరణంలా మూడు సార్లు పలికినావు, మిగతా మూడు చరణాల్లో రెండు రెండు సార్లు అన్నావు మొదటి లైన్, అవునా? మరి అది గుర్తు రాలేదా సెకండ్ చరణం మొదటి చరణంలా? రెండు సార్లు అన్నావు కదా, మూడు సార్లు అన్నావు ఇందులో, అంటే దాని తదుపరిది గుర్తురాక అట్లా అన్నావా లేకుంటే? సూపర్, మంచిగా పాడినావు, రమేష్ ఇంత చిన్న వయసులో ఇల్లటం పోవద్దు తమ్ముడు, ఇల్లటం పోతే అత్త కసడి పనులు చెప్పుద్ది, నేను వచ్చేసరి నీళ్ళు కాబెట్టు కట్టెలది కట్టెలు కొట్టని చెప్పుద్ది, అత్త పెట్టే చెరలు బాగా ఎక్కువై కట్టెల మోపు బరువై చేతి గాజులు రెండు సార్లు అనేది మూడు సార్లు అను, మిగతా అంతా సూపర్, ఊయలు ఊహించిన అందరు సూపర్. బిట్టపల్లి సురేందర్ అన్న, ఈ ఫోక్ మెలోడీ రౌండ్లో నువ్వు చాలా మంచి మెలోడీ పాట ఎత్తుకున్నావు, ఆ మెలోడీ కల్చర్ని ఎంటర్ చేసినావు నువ్వు ఈ రౌండ్కి, మెలోడీ కల్చర్ నువ్వే ఎంటర్ చేసినావు, ఎంత బాగా ప్రజెంట్ చేసినావు అంటే పాటని, నువ్వు ఫస్ట్ రోజు మీ అత్తమ్మ చెప్తే వచ్చి పాడిన పాట ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేసినావు, దీన్ని అంతే అద్భుతంగా ప్రజెంట్ చేసినావు. ఒకే ఒక చిన్నది ఏంటి అంటే, అందరం నోట్ చేసింది ఒకే ఒక పాయింట్, నువ్వు ఎవరికి ఏం ఛాన్స్ కూడా ఇవ్వలేదు నోట్ చేయడానికి, మొదటి చరణంలో ఏది చేతి గాజుల చరణంలో దాన్ని మూడు సార్లు రిపీట్ చేసినావు, తర్వాత పల్లవి కంప్లీట్ పల్లవితో సాంగ్ ఎండ్ చేసినావు, అంతే కదా, సూపర్గా పాడినావు. ఈ రౌండ్కి చాలా పెద్ద ఎనర్జీని ఇచ్చినావు నువ్వు, కంగ్రాచులేషన్స్, గొప్ప ప్రవేశం ఇది, మంచి ప్రవేశాన్ని ఇచ్చినావు. మన హరికృష్ణ అన్న ఏమంటాడు అన్న? భూతం రమేష్ అని ఉంది కానీ నీ పేరు అసలు గీతం రమేష్ అంటే కరెక్ట్, చాలా గొప్పగా పాడావు తమ్ముడు, నిజంగా చాలా అద్భుతంగా పాడావు. అయితే ఇది యాక్చువల్గా జానపద శైలిలో మనకు ఒకటి కనిపిస్తుంది, ఏంటంటే సంవాద శైలి అంటారు దీన్ని, అంటే ఒకటే ఉంటుంది, ఏంటంటే ఒక బావ మరదల మధ్య, అత్త కోడళ్ళ మధ్య ఇవి సంవాదన ఉంటుంది, అంటే సంభాషణ ఉంటుంది. ఆ సంభాషణ ఎట్లుంటుంది అంటే, ఒకరు ఒక ప్రశ్న చేస్తుంటే ఇంకొకరు ముడివిప్పడం ఉంటుంది, ఒక ముడివేయడం ముడివిప్పడం. సో ఆ సంప్రదాయం ఇక్కడ కూడా కనిపించింది. సో దాంట్లో ఇద్దరు భార్యాభర్తల బావ మరదల్ల ఎవరో ఇట్లా ఉండి మాట్లాడుతున్నారు, అత్త పంపించింది కరెక్టే కానీ కాంటెక్స్ట్ అంతా అత్త మీద ఉండదు, ఆ ఇద్దరి మధ్య నడుస్తుంటుంది, అంటే అమ్మాయి అబ్బాయి మధ్య నడుస్తుంటుంది, అమ్మాయి అబ్బాయి మధ్య అమ్మాయి ఏమో సందేహాలు వ్యక్తం చేస్తుంటుంది, మరి నాకు ఇది పోయింది అది పోయింది మరి ఏం సమాధానాలు చెప్పాలి అని, అంటే ఇప్పుడు అది పోయింది ఇది పోయింది అని ఎప్పుడు చెప్తుంది ఆమె అంటే, ఖచ్చితంగా సొంత భర్త అయితే చెప్పదు, భర్త పెళ్ళి అయితే ఉండదు, అంటే ఇవన్నీ గ్రామీణ జీవన సంప్రదాయంలో అంతర్భాగం. సో అవన్నీ కూడా చాలా ముఖ్యంగా నీ గొంతు మాత్రం ఈ పాటకి ఎంత అద్భుతంగా మ్యాచ్ అయిందంటే ఎక్సలెంట్గా మ్యాచ్ అయింది. మీకు ఇంకో విషయం కృష్ణ, ఈ పాట ఆ అబ్బాయి ఏ పాట పాడినా ఈయన గురించి పాట పుట్టిందా పాట గురించి ఈయన పుట్టిందా అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయింది నిజంగా. అందుకే నేను గీతం రమేష్ అన్న, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ బ్రదర్, సూపర్ సూపర్ తమ్మి, థ్యాంక్ యూ. సెమీఫైనల్స్లో ఈ ఫోక్ మెలోడీ రౌండ్లో ఇప్పుడు నెక్స్ట్ పాండికి వచ్చేస్తుంది స్వాతి ఫ్రమ్ కడప, ప్లీజ్ వెల్కమ్. మెలోడీ రౌండ్ కదా ఇది, మంచి ఫోక్ మెలోడీ ఎంచుకున్నావా తీసుకున్నావా, మరి ఏ పాట ఎంచుకున్నావు ఒకసారి అన్న వాళ్ళని అడుగు. స్వాతి, ఏం పాట నువ్వు ఎంచుకున్నది? కొత్త ఛత్రి చేత బట్టి కిర్రు చెప్పు లేసుకొని కట్ట మీద పోత ఉంటేరో నా కొడుక మా నందిరెడ్డి. కొత్త ఛత్రి, కొత్త ఛత్రి కొత్త ఛత్రి చేత బట్టి కిర్రు చెప్పు లేసుకొని కట్ట మీద పోత ఉంటేరో
సూపర్ సూపర్ స్వాతి. ఏమన్నా వాడినావా స్వాతి? మురళి మదన్న స్వాతి ఏడిపించినావు కదా మమ్మల్ని. ఓ అరుస్తాను ఇంత బాధాకరంగా ఉన్నదంటే అంత బాధాకరంగా ఉన్నది ఓ అంటుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ నీ మామూలుగా లేదు. గుండెల నుంచి తండ్రికొస్తుంది నీకు దుఃఖం, గుండెల నుంచి దుఃఖం తండ్రికొస్తుంది. మా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి వాస్తవంగా. సూపర్ సూపర్ వరంగల్ సీన్ అన్న. ఓకే ఇది ఆనందరెడ్డి అని. ఆనందరెడ్డి మహానందిరెడ్డి అతను మంచి వీరుడు నటున్నది కదా, అతని మీద రాసుకున్నది. నారాయణమూర్తి గారి చిత్రంలో కూడా సన్న నేత చొక్క దుడిగి కాయ పంచగట్టుకొని పులిలాను వస్తాను నా కొడుకు బంగారు నువ్వు కలిక చేరు అనుకుంటీరా. బాణి అద్భుతమైన బాణి. నువ్వు వచ్చేటప్పుడే పట్టుకొచ్చుకున్నావా మెలోడీ రౌండ్ అంటే ఎవరైనా చెప్పినరా? ఉన్నాడా నాన్న? నాన్న ఏడున్నావు? నాన్న ఒకసారి స్టేజ్ పనికిరా. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి సార్. సుదర్శన్. ఇప్పుడు ఈ ఈ వ్యక్తికి, ఈ పాటలో ఉన్న వ్యక్తికి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేదు సార్. వాళ్ళ భార్య బిడ్డలు కూడా ఇట్లా, వాళ్ళ బంధువులు అన్నములు కూడా ఇట్లా బాధపడుతూ పడరు. మీరు కళ్ళు దూడ్చుకుంటూ వేదిక ఎక్కిళ్ళు, మీ బిడ్డ కళ్ళు ఎర్రగానే ఏడుస్తున్నది. ఆ పాటలో పరిపూర్ణంగా ఉన్నది. మీరు మంచి ప్రజెంటేషన్ చేశారు. అది ఒక సింగర్ చేయవలసిన న్యాయం పాటకుంటే అది. సూపర్ అమ్మ. విటబలన స్వాతికి మైకి అండి. ఎందుకు ఏడ్చినావు స్వాతి? ఏం ఏం గుర్తొచ్చింది? స్వాతి ఈ పాటని తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ బాణిని వలపోత అంటారు. ఈ వలపోత అనేది నేను ఎక్కడ చూసినా అంటే ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది భూపాలపల్లి పక్కన. ఎన్కౌంటర్ జరిగినప్పుడు మొత్తం శరీర భాగాలన్నీ పోతాయి, పోతే ఈ చేయి మాత్రమే తెగిపోయి ఒక దగ్గర పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉంటే పోలీసులు, మీడియా వాళ్ళు, రెస్క్యూ టీము, ఆ తర్వాత డాక్టర్, క్లూస్ టీం వీళ్ళందరూ వచ్చి ఫోటోలను బట్టి బాడీని చెక్ చేస్తూ ఉంటారు. ఎవరికి దొరకదు. ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటే ఒక తల్లి వచ్చి ఆ శవాలు తెగిపోయిన ముక్కలన్నింటిని, ముక్కలు ముక్కలు అయిపోయిన శరీర భాగాలన్నింటినీ కలిపి ఒక దగ్గర కుప్పవస్తే దాంట్లో ఒక చెయ్యి తీసి పట్టుకొని ఏడుస్తుంది ఆమె. ఆ ఏడ్చేటప్పటి వలపోత ఎంత భయంకరంగా ఉన్నది అంటే, యముడే నీ చావుకు కన్నీరు పెట్టాను అని రాశాను నేను అప్పుడు ఆ సంఘటన ఆధారంగా. అట్లెందుకు రాశానంటే పోలీసులకు దయాహృదయం ఉండదంటారు కదా, పోలీసులు వాళ్ళు వచ్చిన డ్యూటీ మర్చిపోయి ఆ తల్లి అది పట్టుకొని రెక్క పట్టుకొని ఏడుస్తూ ఉంటే, చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏడ్చిండమ్మా అందరు. ఆమె అక్కడ ఏ విధంగానైతే వలపోసిందో ఇక్కడ నువ్వు పాటలో దాన్ని ప్రజెంట్ చేసినావు. నాకు తిరిగి ఆ ఎన్కౌంటర్ సంఘటన గుర్తు చేసినావు. నాకు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ నేను తొందరగా ఏడవను. ఎప్పుడు నేను తొందరగా ఏడవను కానీ నువ్వు చాలా ఆ మాతృత్వపు తాలూకు దుఃఖాన్ని మొత్తం నీ గొంతులో ఎత్తుకొని వచ్చినావు స్వాతి. రియల్లీ నీకు నీకు చేతులెత్తి నమస్కరించినా తల వంచి నమస్కరించినా తక్కువే. చాలా గొప్పగా వాడినావు. ఒక మాతృహృదయాన్ని నీ కంఠంలో నింపుకొని వచ్చినావు. చాలా గొప్ప పాట. సేకరించినందుకు మీ నాన్నగారికి కూడా నమస్కారం. అన్నా స్వాతి, నువ్వు వచ్చింది రాయలసీమ నుంచి. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వలపోత, రాయలసీమ వలపోత రెండు ఒక్క లెక్కనే ఉంటాయి. సో ఆ ఒక్క లెక్క ఉండే తీరుని మంచిగా చెప్పినావు చెల్లె. చాలా బాగా చెప్పినావు. ఇది జనరల్గా ఏంటంటారంటే ఇప్పుడు మనకు ఫోక్లోర్ స్టడీస్లో అంటే జానపద శైలులు వీటిని ఏమంటారంటే
ఈ జానపద వీరగాథలు అని ఉంటాయి. జానపద వీరగాథలు అంటే ఒకప్పుడు చాలా ఒక కాలంలో చాలా వీరులుగా ఉండి ఆ తర్వాత ఆ ప్రజల్ని ప్రభావితం చేస్తారు బాగా. వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ గుర్తు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు మిఠపల్లి సురేందర్ చెప్పినట్టు వలపోతాయి ఇది. సో దాని జానపద వీరగాథల్లో ఇది వస్తుంది. దాన్ని అక్కడ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశావు. దీన్ని ఇక్కడ మనం లిటరేచర్ విషయానికి వస్తే ఏమంటారంటే ఎలిజీ అంటారు. అంటే ఒక శోక గీతం, స్మృతి గీతం, ఒక నివాళి గీతం ఇది. సో అట్లా ఒక మహనీయుడికి అంటే ఆ నేలకి ఆ ప్రజలకి ఆ జనానికి త్యాగాలు చేసినటువంటి మహనీయుడికి ఇచ్చే ఒక గొప్ప నివాళి. ఒక తల్లి అసలు దీంట్లో ఏమి లేకుండా స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ డైరెక్ట్ దిల్సే చెప్పే పాట ఇది. చాలా అద్భుతంగా ఉంది. కరుణ రసాన్నంతా నీ గొంతులో అసలు మొత్తం ఆ రసం అంతా తీసుకొచ్చి నీ గొంతులో పెట్టి ఆ గొంతులోంచి బయటికి మాకు వినిపించావు. మా చెవుల్లో, మా మనసుల్లో, మా హృదయాల్లో కూడా ఆ శోకాన్ని మాలో నింపావు నాన్న. నిజంగా చాలా అద్భుతంగా. ఒక ఇంకొక మంచి మాట ఏంటంటే సాహిత్యం గురించి కూడా చాలా గొప్ప చెప్పుకోవాలి. సరే ఇది ఎవరు రాసినప్పటికీ చాలా గొప్ప ఉపమానాలు ఉపమేయాలతో కూడిన అద్భుతమైన వర్క్ ఇది. అక్కడ చందమామతో పోల్చడం, కలెక్టర్తో పోల్చడం, ఇవన్నీ ఆ పోలికలు ఆ ఉపమానాలు అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇళ్ళలో బత్తెము తీరణ అనేసరికి అది నిజంగా అసలు అందరి గుండెల్ని కలిచివేసింది. అసలు మధ్యలో రెండో చరణం దగ్గరే ఆయన మరణించాడన్న విషయం అర్థమైపోయింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇక ఒక జీవన వాస్తవికత, విషాద వాస్తవికత చాలా గుండెల్ని మెలిపెట్టింది. అందరూ కూడా నిజంగా నాతో పాటు అందరం కూడా గుండెల్లో కన్నీళ్లు పెట్టిన సందర్భాన్ని తీసుకొచ్చావు. నిజంగా ఆ గాత్రంలో, పాటలో, సాహిత్యంలో కూడా చాలా చక్కగా ఉంది, గొప్పగా ఉంది. నిజంగా ఇది ఫోక్ మెలడీలో నేను అనుకుంటాను ఫోక్ ట్రాజెడీ అనిపించింది. ఇది ఫోక్ ట్రాజెడీ సాంగ్గా చెప్పుకోవచ్చు. ఇది చాలా బాగుంది, గుండెల్ని తట్టింది. ఆ వీరునికి మళ్ళీ ఈ వేదిక నుండి, ఈ 10 TV మైక్ టీవీ ఛానల్, ఈ ఫోక్ స్టూడియో నుండి కన్నీటి నివాళులు అర్పించినావు. ఓకే, ఇప్పుడు స్వాతి వచ్చి చాలా అద్భుతంగా పాడి వెళ్ళింది కదా, ఇప్పుడు వచ్చేస్తున్నాడు పాండికి వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఖమ్మం. అన్నా అంత మంచిగా అన్నా కాదు సార్, సార్ తెలుగు పండిత్. ఓకే ఓకే బాలిగా మర్చిపోయినా రే సార్. నమస్కారం సార్. ఏం పాట తీసుకొచ్చారు సార్ మా ఫోక్ మెలోడీ రౌండ్ లో? చెలియన నడనాటి పోతవా మొగుడంట అని చెప్పి చెప్పండి సార్. ఒక విరహ గీతం, జానపద విరహ గీతం. క్లియర్గా చెప్పండి, పదాలు క్లియర్గా. చెలియన నడనాటి పోతవా మొగుడంట, చెలియన నడనాటి నడనాటి విడనాడి విడనాడి పోతవా మొగుడంట. చెలియా చెలియా నన్నిడ నాడి పోతావా మొగుడంట, చెలియా నన్నిడ నాడి పోతావా మొగుడంట. ఏనాటి పగలొచ్చనే చెలియా, ఈనాటి కిడిపోతిమే. చీరాలు దండానా రవి కాలు, దపున చీరాలు దండానా రవి కాలు. చీరాలనే మాయే రవి కాలనే టూబోయే, చీరాలనే మాయే రవి కాలనే టూబోయే. చెలియా నన్నిడ నాడి పోతావా మొగుడంట, ఏనాటి పగలొచ్చనే చెలియా, ఈనాటి కిడిపోతిమే. Thank you.
తెలియా జగ్గయా పేట శంభోరి గుడి కాడ తెలియా జగ్గయా పేట శంభోరి గుడి కాడ ఆటాలెన్నే మాయే పాటాలనిటుబోయే ఆటాలన్నే మాయే పాటాలనిటుబోయే తెలియా నన్నిడలాడి పోతావా మొగుడెంట ఏ నాటి పగలు వచ్చతే తెలియా ఈనాటి కిడిపోతే దారిలో నిలువు రాయునాది నువ్వొయ్యే దారిలో నిలువు రాయునాది రాతన్నా రాసిపో గీతన్నా గీసిపో రాతన్నా రాసిపో గీతన్నా గీసిపో తెలియా నన్నిడనాడి పోతావా మొగుడెంట తెలియా నన్నిడనాడి పోతావా మొగుడెంట ఈనాటి పగలు వచ్చతే ఈనాటి కిడిపోతివే ఏనాటి పగలు వచ్చతే తెలియా ఈనాటి కిడిపోతివే నా చెలియా ఈనాటి కిడిపోతివే మాస్టారు నువ్వు వాడితే నేను రాజస్థాన్ వయసు వచ్చిన నేనైతే వీళ్ళ ఊరికి పోయి వచ్చిన నీ చెల్లి విడనాడు వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా పోలే పోలే ఉంది ఓకే వరంగల్ సీన్ ఉన్నా మీరు సాకి అద్భుతంగా ఎత్తుకున్నారు ఫస్ట్ ల్యాండింగ్ పర్ఫెక్ట్ లేదు సెకండ్ మళ్ళీ తీసుకున్నది బాగుంది పాట మొత్తం బాగుంది వెంకటేశ్వర్లు సాకి అద్భుతంగా తీసుకున్నావు కానీ చివరిలో ల్యాండింగ్ ఆ కొద్దిగా అనేస్తే బ్రహ్మాండం ఉండిపో ఆ కొద్దిగా మిస్టేక్ చేసిన అక్కడ అదొకటే మిగతా పాట బాగానే ఉంది ఓపెనింగ్ ఎంత బాగా ఓపెన్ చేసినావో సాకిని దాంట్లో ల్యాండింగ్ కూడా అంతే బాగా చిన్న తప్పిదం జరిగింది దాని తర్వాత ఆ పాట అంతా మీరు పాడుకుంటూ పోతా ఉంటే జానపదంలో ప్రియురాలను బతిమాలుకోవడం ఇంత రాగాత్మకంగా ఇంత భయంకరంగా వేడుకునే పాటలు కూడా ఉన్నాయనిపించింది నాకు ఇప్పటి వరకు సినిమాల పాటలే తెలుసు నీవు రావు నిదురరాదు అలాంటి పాటలే తెలుసు కానీ జానపదాలలో ఇంత ఇంత అసలు ఇంత హృదయంగా బతిమాలుకునే పాటలున్నాయా ఏ యాంగిల్ ఏదైనా కానీ దాంట్లో బతిమాలే విధానం నాకు చాలా బాగా నచ్చింది చివరిలో మీరు పాట ఎండ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మీరు సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేశారో ఆ సంగతులు ఎగ్జాక్ట్గా పడలేదు సూపర్ బాగుంది కానీ ఆ రెండు మట్టుకు పొరపాట్లు దొరికినాయి మామిడి హరికృష్ణన్న వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా పాడారు పాట విషయంలో అంటే గానం విషయంలో గాత్రం విషయంలో ఏ విధమైన అంటే పెద్దగా నాకైతే ఆబ్జెక్షన్స్ లేవు సరే మంచి పాట చక్కని పాట ఫోక్ మెలడీలో ఒక మంచి ఫోక్ విరహ గీతాన్ని వినిపించారు ఇప్పుడు ఫోక్ మెలడీ రౌండ్ లో పాండికి వచ్చేస్తుంది ధరణి ఫ్రమ్ నిజామాబాద్ ఏం పాట పాడుతున్నావు అన్న వాళ్ళకి చెప్పు ఒకసారి ఉయ్యాలాలు అమ్మ వచ్చినయో ఉయ్యాలాలు యాలాలు కొడుకుల్లాగన్నా తల్లి కొనరే ఉయ్యాలో కొడుకుల్లాగన్నా తల్లి ఏం వోసి కొందునమ్మా ఎలాది ఉయ్యాలో ఏం వోసి కొ
నిజంగానే ఊయల్లో కూర్చొని ఊగితే ఎట్లుంటుందో అంత మంచిగా పాడినవరా అన్న వాళ్ళు ఏమంటారు విందాం. మిట్టపల్లి సురేందర్ అన్న, చాలా మంచి పాటను తీసుకొచ్చినావు. ఎందుకు పల్లవి ఎత్తుకుంటున్న విధానం నాకెందుకో నువ్వు రెగ్యులర్గా పాడుతున్న స్కేల్కి సరిపోయే స్కేల్లో ఎత్తుకోలేదని నాకైతే అనిపిస్తుంది. మీరు పల్లవి మీరు పాడితే చాలా టాప్లో పాడతారు. మేబీ ఇది మెలడీ సాంగ్ అనుకొని మీరు తగ్గించి పాడారా లేక దాని ధర్మమే అంత ఉందని అట్లా పాడారా నాకు తెలియదు, కానీ నాకెందుకో ధరణి పవర్ కనబడలేదు, పాట కనబడింది. అయినా మెలోడీ అయినా కానీ మెలోడీ అయినా సరే ఏదైనా ఏ పాట అయినా మీ స్థాయికి తగ్గ గాత్ర ధర్మానికి తగ్గ స్థాయిని ఎంచుకొని పాడాలి. మెలోడీ పాట అయినంత మాత్రాన కింద దిగి పాడాల్సింది ఏమి లేదు. అంటే మీ వాయిస్ కంఫర్ట్ జోన్ నుంచి కన్ఫ్యూజన్ జోన్కి వచ్చింది. ఇది మీరు మధ్యలో కూడా స్కేల్ కొంచెం పెంచి పాడినట్టుగా కూడా చిన్న చేంజ్ కూడా జరిగింది రెండో చరణం దగ్గర. తప్పితే పాట అంతా చాలా బాగుంది, మీరు చాలా బాగా పాడారు, మీరు చాలా మంచి భవిష్యత్తు ఉన్న గాయని. థ్యాంక్ యూ సార్. మురళి మధు అన్న, ధరణి సార్ ఇంతకుముందు పాడిన పాటలన్నీ టాప్ హెచ్చు స్థాయిలో పాడినావు కదా. అవును సార్. ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ అన్నట్టు మరి మెలోడీ పాట కదా అని స్థాయి తగ్గించి గిట్ట చేయాలనుకున్నావు ఈ పాటని? కొద్దిగా ప్రారంభంలో కొద్దిగా స్కేల్ కూడా తగ్గినట్టు అనిపించింది. అద్భుతమైనటువంటి పాట ఇదిని, ఇంకా ఫీల్గా కనుక చేసినట్లేదు ఉంటే పాట ఇంకా బాగుండేది. టోటల్గా పాట బాగుంది. వరంగల్ సీన్ అన్న, మిట్టపల్లి సురేందర్ తమ్ముడు చెప్పింది చాలా కరెక్ట్. చరణాలన్నీ కూడా ఒకలాగా రాలేదు, అంతే. సూపర్ పాడినావు. సూపర్ పాడినావు అంటే మేము నీ మీద పెట్టుకున్న ఓప్స్ వేరే ఉండే. బాగుంది, సూపర్. హరికృష్ణ, చాలా చక్కగా పాడావమ్మా. ఊరికి ఉత్తరాన ఊడలమర్రి దగ్గర అక్కడి వరకు చాలా బాగా పాడావు, మంచి జోష్. ఇప్పుడు ఇప్పటి వరకు విన్న పాటల్లో ఒక మంచి జోష్ని నింపే పాట నీ వాయిస్లో చాలా బాగా వచ్చింది. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే అంటే నిజంగా కూడా మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ అన్నట్టు అనిపించి, అంటే కొంచెం ఆ మధ్యలో ఒక చరణానికి ఇంకో చరణానికి మధ్యలో ఉండే ఆ దాంట్లో ఆ గ్యాప్లో అది ఎక్కడో కొంచెం మిస్ అయినట్టుగా అనిపించింది. బట్ ఓవరాల్గా మాత్రం ఇట్ ఇస్ వెరీ నైస్ సాంగ్ అండ్ రెండర్డ్ బై యూ విత్ యువర్ మెల్లు ఫ్లేస్ వాయిస్, రియల్లీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా, మంచిగా పాడు నెక్స్ట్ టైం, సరేనా? ఊటిలో చిలకేదిరా గూడు విడచి పోయేరా, గూటిలో చిలకేదిరా గూడు విడచి పోయేరా, కోట దాటి పేట దాటి బాటలేని అడవి దాటి